ప్రేతాత్మా. తెల్లవారేసరికి చెడు వార్త. ఎవరో పనివాడు మెట్రో రైల్వే కోసం తవ్విన కాలువలో పడి చచ్చిపోయాడు. అది మా ఇంటెదురుగా. ఓ ఒకటే జనం. 15 ఏళ్లుగా కలకత్తాలో ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. రోడ్ల మధ్య తవ్వేశారు, మెట్రో రైలు వేస్తారట. 8 గంటలకు ఆఫీస్కని బయటకు వచ్చా. చచ్చిన వాడి శవాన్ని తీయలేదేమో. మెట్రో వాళ్ళందరూ తవ్విన కాలువలోకి చూస్తున్నారు. ఆ రోజు పని ఆపేశారు. మిషన్ల రణగొన ధ్వని తగ్గింది. మరో 10 రోజుల వరకు ఈ చుట్టుపక్కల పనుండదు అనుకున్నా. నే బయటికి వచ్చేసరికి బోసు నవ్వుతూ జనాన్ని తప్పించుకు బయటకు వచ్చాడు. దాదా, మరో 10 రోజులు పనుండదు అన్నాడు నాతో. నిజమే, మిషన్ల హోరు పనివాళ్ల కేకలతో చాలా చికాకుగా ఉంటుంది. కానీ మట్టి చీదర ఎప్పుడు వదులుతుంది? 25 ఏళ్లుగా కలకత్తాలో కలకత్తా కాళిక ఛత్రఛాయ కింద ఇదో విచిత్రమైన జీవితం. రసగుల్లాల్లా మెత్తగా తీయగా ఉండదు. భాష జాతి అభిమానాల మధ్య నలిగినట్లుంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఏదో వచ్చిరాని బంగభాషతో రోజులు గడుస్తున్నాయి. మా పిల్లలు రాజాకి రమణకి బంగభాష తప్ప తెలుగు రానే రాదు. కమ్యూనిస్టుల రాజ్యం కదా, గోతులు పడి చచ్చిన కార్మికుడికి జరిగే న్యాయం కన్నా కాంట్రాక్టర్కి జరిగే శోషణ ఎక్కువగా ఉంటుంది. పార్టీ ఫండ్ వసూలైతే కానీ గోతులు పడి చచ్చిన వాడి ఆత్మ శాంతించదు. నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శవాన్ని తీసేయడం జరిగింది. కానీ తత్తిమా వసూళ్లు కాకపోవడం వల్ల పని ఆగిపోయింది. ఇంట్లో అడుగు పెట్టేసరికి ఇంట్లో జనం, అంటే లత, పిల్లలు, అమ్మ, తమ్ముడు మాధవ అందరూ మధ్య హాల్లో కూర్చుని దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా చచ్చినవాడు దెయ్యమవుతాడా అవడా? ఇంతకుముందు ఎవరెవరు ఇలా చచ్చి దెయ్యాలయ్యారు? ఇలాంటి దెయ్యాలు మంచివా చెడ్డవా? అమ్మ నూతిలో పడి చచ్చిన ఆడకూతుర్లు దెయ్యాలే చేసిన ఆగడాలు చెప్తే, లత కాలిపోయిన ఆడకూతుర్లు దెయ్యాలే చేసిన ఆగడాలు చెప్పింది. ఈ విషయం గురించే చర్చించారు. కానీ అసలు ఆడకూతుర్లే నూతుల్లో పడతారెందుకు, కాల్చబడతారెందుకు అన్న విషయం చర్చించలేదు. చర్చించినా ఫలితం లేదు. ఏది ఏమైతేనేం, చచ్చినవాడి ధర్మమా అని ఆ రాత్రి మిషన్ల రణగొణ ధ్వని లేకపోవడంతో అందరికీ హాయిగా నిద్ర పట్టింది. ఆ రోజే కాదు, అలా 7 రోజులు మా నిద్రకు ఏ ఆటంకం కలగలేదు. కానీ ధన్ధన్మని చప్పుడవుతూ ఉంటే తెలివి వచ్చింది నాకు. తెల్లారిపోయింది. మాధవ ఆఫీస్కి వెళ్ళడానికి తయారై వీధి గుమ్మం దగ్గర నిలబడి గడియ తీశాడు. కానీ తలుపులు బిగుసుకున్నాయి, రాలేదు. వాటిని తీసే ప్రయత్నంలో ఆయన చప్పుడుకే నాకు తెలివొచ్చింది. మాధవ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పటికింట్లో ఎవరూ లేవరు. తన కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడే టిఫిన్ చేస్తాడు. వాడి వెనకే గంట తర్వాత నేను వెళ్తా. కానీ అప్పటికే లత లేచి కాఫీ టిఫిన్ చేస్తుంది. అమ్మ ఆలస్యంగా లేస్తుంది. ఇంకా రాజా రమణి వాళ్ళు ఎప్పుడు లేస్తారో వాళ్ళకే ఎరుక, లేదా లతకి ఎరుక. ఆ రోజు మొత్తానికి తలుపు వచ్చింది. కొంత కష్టం ఖర్చయింది. మాధవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాడు వెనకాలే నేను తయారై ఆఫీస్కి వెళ్ళిపోయా. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంది. అమ్మ లతల కళ్ళల్లో ఆదుర్త కనిపిస్తుంది. అంటే నాకేదో చెప్పడానికి తయారుగా ఉన్నారు. మెట్రో గోతుల దగ్గర ఏదైనా గొడవై ఉండొచ్చు. చచ్చినవాడు తాలూకా అని చెప్పుకొని ధర్నాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. రోజంతా వీళ్ళకి బయట గొడవతోనే సరిపోయి ఉండొచ్చు. ఇవన్నీ వినే ఓపిక సహనం ప్రస్తుతం లేవు. అందుకే తిన్నగా గదిలోకి వెళ్ళి ఆఫీస్ బట్టలు కత్తుక్కున్న శరీరాన్ని వేరు చేసి లుంగీలో దూరి బాత్రూంలో ఫ్రెష్ అయ్యి హాల్లో అడుగు పెట్టేసరికి అమ్మ వాళ్ళందరికీ ఆంధ్రుల అభిమాన దెయ్యం పింగళారి పేక కథ చెప్తుంది. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. నేను సోఫాలో విశ్రమించేసరికి లత కాఫీ తీసుకొచ్చింది. కాఫీ సిప్ చేద్దామని నోటి దగ్గర పెట్టుకున్నాను. మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి అని లత, మాధవ అమ్మకి సైగ చేస్తున్నారు. అమ్మ నా వైపు ఆతృతగా చూస్తూ, ఈ ఇంట్లో దెయ్యం ఉందిరా బాబు అంది. నాతో చెప్పడంతో ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు అందరూ ఆ అన్నారు. నాకు పొలమారినట్లు అనిపించినా సంభాళించుకున్నాను.
కాఫీ పూర్తి చేసి పక్క బల్ల మీద పెట్టి అమ్మని చూస్తూ, ఇంట్లో దెయ్యం ఉండడం ఏమిటే అన్నా నవ్వుతూ. లేదన్నయ్యా, ఏదో అయింది ఇంటికి అన్నాడు మాధవ. వాడి మొహం మీద చిరునవ్వు లేదు. ఏమిటయింది అని అడిగా. వాడు బెదురుకు చిరాకు పడుతూనే, లతా పిల్లలు అంటే ఏ కలల వల్లో, అమ్మ చెప్పే కథల వల్లో, పక్కవాళ్ల కబుర్ల వల్లో, జరిగిన సంఘటన వల్లో, మెట్రో రైల్వే తవ్వకాల్లో పడ్డవాడి గురించి ఆలోచించి ఆలోచించి బెంబేలెత్తిపోయి ఉంటారు. మాధవకేమైంది? నా ఆలోచనల్లో నేనుండగానే, అమ్మ పొద్దున్న ముందు గుమ్మం తలుపు బిగుసుకుపోయిందా? మాధవ కష్టపడి తెరిచాడా? తులసికి నీరు పోద్దామని దొడ్డి గుమ్మం తలుపు తెరిచాను, అది తెరుచుకోలేదు, బిగుసుకుపోయింది, ఎంత ప్రయత్నించినా రాలేదు. అప్పుడు బయట నుండి కార్పెంటర్ని తీసుకొచ్చి తలుపు తెరిపించి చిత్రిక పట్టించాల్సి వచ్చింది. రోజు చాలా సామాన్యంగా వచ్చేసే తలుపు ఎలా బిగుసుకుంది? ఎందుకు బిగుసుకుంది? అంతా అయోమయం అయిపోయిందనుకో అంటూ అమ్మ ముగించనే లేదు. లత ఆతృతగా, ఒక్క దొడ్డి తలుపేనా అత్తయ్య, ఈయన బెడ్రూమ్ కిటికీ కూడా బిగుసుకుంది, ఎంత తీసినా రాకపోతే అలాగే వదిలేశా, మళ్ళీ కార్పెంటర్ని పిలవడం కష్టమని అంది. మొహంలో బెదురు స్పష్టంగా ఉంది. నేను ముందు నుండి చాలా ప్రయత్నించి సుత్తితో కొడితే వచ్చింది ఆ తలుపు అన్నాడు మాధవ. రాజా రమణి సోఫా కత్తుక్కుపోయి మాటలన్నీ శ్రద్ధగా సీరియస్గా వింటున్నారు. ఏవో తలుపులు బిగుసుకున్నంత మాత్రాన్ని దెయ్యం అయిపోతుందా అన్న, వాతావరణాన్ని తేలిక చేద్దామని. అది కాదురా బాబు, వాడెవడో మెట్రో కూతులు పడి చనిపోయి వారం కూడా తిరగలేదు, ఈ విధంగా జరగడం అనుమానంగా ఉంది అమ్మ అనుమానం. మెట్రో గోతిలో వాడుపడి చావడానికి, ఇంటి తలుపులు బిగుసుకుపోవడానికి సంబంధం ఏమిటే అన్నా చిరాగ్గా. చచ్చిన వాడికి మనిల్లే దొరకాలా, మనింటి ఎదురుగానే పడి చావాలా అంది లత. నీకు తెలీదురా, చచ్చిన వాడి ఆత్మ జీవితం మీద ఆశ తీరక ఆ ప్రదేశంలో తిరగాడుతుంది అంది అమ్మ తన మాట నమ్మనందుకు చిరాగ్గా. అలాగని ఎవరు చెప్పారే అన్న చిరునవ్వుతో వాతావరణాన్ని తేలిక చేద్దామని. ఎవరూ చెప్పక్కర్లేదు, రాజుమావయ్య పోయినప్పుడు మా నాన్నగారు గరుడ పురాణం చదివించారు, అదంతా వింటే ఆ రోజుల్లో వెన్ను జలధరించింది అంది అమ్మ. అమ్మ గరుడ పురాణం అంటూ ప్రేతాత్మల కథలతో అందరినీ బెదరగొట్టిందేమో అనిపించింది. అమ్మ చెప్పే కథలకి ఎదురుగా నిదర్శనం తలుపులు బిగుసుకుపోవడం కనిపిస్తూనే ఉంది. నా ఆలోచనల్లో నేనుండగానే, చనిపోయిన తర్వాత జీవుడు ఆ ఇంటిని ప్రదేశాన్ని వదిలిపోదు, ఆ శరీరం ఎక్కడ ఉండేదో ఆ ప్రదేశానికి ఎదురుగా తారట్లాడుతుంటుంది. 11వ రోజు పిండాలు పెట్టాక ఆ నీళ్లు ఆ పిండాలే ఆహారంగా ఊర్ధ్వలోకానికి ప్రయాణం చేస్తుంది. అందుకే మాసకాలు పెట్టడం, నెల నెల దారి పొడుగున మన అగ్నిలో పెట్టే పిండాలే దానికి ఆహారం. వీడిక్కడ మన ఇంటి దగ్గరే వాడాత్మ అసహనంతో తిరుగుతోందన్నమాట అమ్మ లాజిక్. అమ్మ మాట ముగించనే లేదు లత సపోర్ట్గా, నిజమే అత్తయ్య, మా అమ్మ పోయినప్పుడు ఆఖరిన ఆవిడ నుంచి నడవలో దీపం పెట్టాం, రాత్రిళ్ళు ఆ నడవలోకి వెళ్ళడానికి భయం వేసేది, అక్కడ మా అమ్మ కూర్చొని జుత్తు చిక్కు తీసుకుంటున్నట్టు, పెట్టె తెరుస్తున్నట్లు శబ్దాలు అయ్యేవి అంది. ఇదంతా వింటుంటే ఇంట్లో ప్రేతాత్మ ఉందో లేదో తెలియదు కానీ వీళ్ల మనస్సుల్లో ప్రేతాత్మ స్థిరపడిపోయింది. ఏమనుకున్నా చేసేదేం లేదు, ఇల్లు ఖాళీ చేయడం అంత తేలిక కాదు, కానీ కదిక్కడితో ఆగితే బాగుండేది. ఓ రోజు తేడాలో బాత్రూంలో నీళ్లు వెళ్ళలేదు, ఎంత తోసినా వెళ్ళలేదు. రాజావో రమణవో ఏ కాగితం ముక్కలో పళ్ళ తొక్కలో వేశారేమో అన్న అనుమానం ఒకవైపు, బాత్రూంలో అలాంటివి ఎందుకు పారేస్తారనే ఆలోచన మరోవైపు వచ్చాయి. సరే ఉమ్మడి బాత్రూం ఉంది కదా అని దాంట్లోకి వెళ్తే అక్కడ అదే ప్రాబ్లం, నీరు సరిగ్గా వెళ్ళడం లేదు. ఎందుకో అర్థం కాలేదు, బయట నుండి ఇనుప ఊస తెచ్చి గ్రేటింగ్ తీసి తూములో పొడిచి చూశా, కొద్దిగా నీళ్లు కదిలాయి కానీ వేగంగా వెళ్ళలేదు. టైం అయిపోవడం వల్ల గబగబా స్నానించి తయారై ఆఫీస్కి వెళ్ళిపోయా. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి లత అమ్మ నా మీద విరుచుకుపడ్డారు. అదేంటండి తూములన్నీ పూడుకుపోయాయి, ఎంత తోసిన నీళ్లు పోవే, ఆఖరికి అన్నీ ఎత్తి పారిపోయించాం అంది లత.
రే, వెళ్ళి ఘోష్ గారని ఎవరో భూతవైద్యుడున్నాడట, తీసుకురా, విషయమేమిటో తేలుస్తాడు అంది అమ్మ. ప్రేతాత్మలు తూముల్లో నీళ్ళడ్డుకుంటాయని ఎక్కడా వినలేదు, చూడలేదు. ఈ సంఘటనకి ఎదుట గోతిలో పడి చచ్చిన వాడి ఆత్మకి ఏం సంబంధం? మా ఇంట్లో తూములో నీళ్లు అడ్డుకుంటే వాడికి లాభం ఏంటి? అమ్మతో ఇలా వాదిస్తే గరుడ పురాణం పూర్తిగా చెప్తుంది. దాంతో రాజా రమణి ఇద్దరూ బెంబేలెత్తిపోతారు. అయితే ఏ విషయం తేల్చి చెప్పకపోతే అమ్మ ఊరుకోదు, సణుగుతుంది. రేపెళ్ళి ఘోష్ గారిని పిలుస్తాలే, ఇవాళ్ళకి కుదరదు అంటూ ఓ రోజు దాటేశా. అమ్మ తన మాట నమ్మినందుకు సంతృప్తి పడింది. అలా అన్నానే గానీ ఘోష్ను పిలవడం ఇష్టం లేదు. ప్రేతాత్మలు ఎలా ప్రవర్తిస్తాయి అన్నది తెలియదు, కానీ ఇలా అల్లరి పెట్టవేమో అన్న అనుమానం. కానీ ఆ రోజు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఒక్క తట్టు తట్టి లేపింది లత. గదిలో లైట్ లేదు. ఏం జరిగిందో తెలియక పక్కకు తిరిగా. లత మంచం మీద కూర్చుంది. ఏంటి అన్నా బద్ధకంగా. మాట్లాడకండి, వినండి అంది గుసగుసలాడుతున్నట్లుగా. ఏమిటా అని 2 నిమిషాల టెన్షన్. ఏమీ లేదు, లతకేదో కలొచ్చి ఉంటుంది. దాంతో బెంబేలెత్తిపోయింది. కొన్ని కలలు మన పిరికితనాన్ని తట్టి లేపుతూ చాలా భయంకరంగా వస్తుంటాయి. అవి నిజాలు అన్న భ్రమ కూడా కలిగిస్తాయి. భయం మన మనసులో పుడుతుందా లేక వేస్తుందా? భయం పుడుతుంది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. మన ఒంటరితనం మనకు భయం పుట్టిస్తుంది. ఏవో కారణాలు తెలియని వింత వింత అనుభవాలు మనకి భయం పుట్టిస్తాయి. చీకటి కూడా భయానికి కారణమే. నా ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ బ్లు అన్న శబ్దం. లత చెయ్యి నా భుజం మీద పడింది. ఆలోచనల్లో పరధ్యానంగా ఉండడం వల్ల శబ్దం విన్నానా అనిపించింది. కానీ ఆ శబ్దాన్ని లత స్పష్టంగా వింది, అందుకే నన్ను పట్టుకుంది. ఈసారి పరధ్యానం లేదు. చెవులు రిక్కించి ఏ శబ్దమైనా వినపడుతుందా అని ఎదురు చూశాం. ఎక్కువసేపు ఎదురు చూడవలసిన అవసరం కలగలేదు. బ్లక్ బ్లక్ అన్న శబ్దం వినిపించింది స్పష్టంగా. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం అర్థం కాలేదు, కానీ ఎక్కడో దూరం నుంచి వచ్చింది. లత చెయ్యి భుజం మీద బిగుసుకుంది. లత చెయ్యి తీసి పక్కకు పెట్టి లేచి వెళ్ళి లైటేశాను. లైటేస్తే కాస్త భయం తగ్గుతుంది, లతకి ధైర్యం రావచ్చు. అప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవచ్చు. నా ఆలోచనల్ని లత పసిగట్టేసింది. మీరెక్కడికి వెళ్ళకండి, నాకు భయం అంది. ఆ చప్పుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం ఎలా? తెలియనక్కర్లేదు, చప్పుళ్ళు వస్తున్నాయా లేదా అది నీళ్ళ చప్పుడు, అంటే బాత్రూంలోంచో వంటింట్లోంచో అంటూ నన్ను బెడ్రూంలో కట్టి పడేసింది. మా గదిలో లైట్ వెలిగిన 10 నిమిషాలకి రాజా రమణి బిక్కుబిక్కుమంటూ మా గదిలోకి వచ్చారు. అక్కడితో ఇంటి విషయం సీరియస్గా ఆలోచించవలసి వచ్చింది. ఇంటిని నిజంగా ప్రేతాత్మ ఆవరించి ఇవన్నీ చేస్తుందా? లేకపోతే నిన్నటి వరకు ఏ సమస్య లేని ఇల్లు ఇన్ని సమస్యలతో సతమతమైపోవడం ఊహకందడం లేదు. ఈ ఇంటిని ప్రేతాత్మ ఆవరించి ఉంటే ఇంట్లో వాళ్ళకి కనబడడం లేదు, ఇంట్లో వాళ్ళకి హాని చేయడం లేదు, లేక ముందు ముందు హాని చేస్తుందేమో. అది జరగకుండానే ఇల్లు ఖాళీ చేసేస్తే? ఈ మహానగరంలో ఇల్లు కోసం వెతకాలంటే ఎంత కష్టం, అంత టైము ఓపిక లేవు అనుకున్నాను నీరసంగా. సో అదండి, నిజంగానే ఇంటిని ప్రేతాత్మ పట్టి పీడిస్తుందా? వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా? పార్ట్ 2లో తెలుసుకుందాం. కీప్ లిజనింగ్ టు మీ కథల సమయం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.